ముత్యాల దాని బాగు కోసం ఎంత దూరమైనా పోదాం. దాంతోపాటు ఇప్పుడు కొత్తగా ఈరోజు పెట్టిన మెయిన్ పరిస్థితి ఏంటంటే ఒక కొత్త దానితో వచ్చినాం. మన కమిషనర్ గారి సారథ్యంలో ఒక 30 రోజుల పారిశుద్ధ్య కార్యాచరణను మొదలుపెట్టినాం. ఎందుకంటే హుజూర్నగర్ చూసినారు మీరు, ఎక్కడికి పోయినా దుమ్ము, ఎక్కడికి పోయినా పనిచేసే పరిస్థితి లేదు. ఎందుకంటే హుజూర్నగర్ పెద్దగా ఉంది, మనకేమో ప్రజలు తక్కువ, మనకు పనిచేసిన వాళ్ళు తక్కువ ఉన్నారు. కాబట్టి అందరూ మళ్ళీ ఒక్కసారి విన్నపం చేస్తా ఉన్నా, రేపు 27వ నుంచి పారిశుద్ధ్య 30 రోజుల ప్రణాళిక మొదలుపెట్టినాం హుజూర్నగర్ పారిశుద్ధ్యానికి. దానికోసం కొంతమంది ఎక్స్టర్నల్ కూడా తీసుకుంటాం. తీసుకోవడంతో పాటు ప్రజలు కూడా మీ వార్డులలో, ఈవెన్ నాయకులు మీ వార్డులలో దయచేసి పార్టిసిపేట్ కండి. మీరు చేసే వర్కే రేపు ఎన్నికలు జరిగినా ఏ పార్టీ అయినా ఎవరైనా కానీ మీరు ఎన్నిక కావాలంటే ప్రజలు చూస్తూ ఉన్నారు. రేపు ఎవరు పనిచేస్తున్నారు మా కోసం, ఎవరైతే బెస్ట్ మా కోసం అనేది చూస్తూ ఉన్నారు. ఈరోజు మీరు మార్పు కోసం ప్రయత్నం చేస్తారని మీ అందరికి కూడా పేరు పేరున ప్రార్థిస్తూ ఉన్నా. ఈ 30 రోజుల ప్రణాళికలో వార్డు వైజ్ రోజుకు ఒక వార్డు లాగా 30 రోజుల ప్రణాళిక మొదలుపెట్టినాం. ఆ ప్రణాళికలో భాగంగా ఈవెన్ కొన్ని చూసినాం మొన్న పోయినప్పుడు వార్డులలో కొన్ని గుంతలన్నీ దోవిండ్రు, ఆ గుంతలు పూడ్చే పరిస్థితి లేదు. దాంట్లో కింద పడతా ఉన్నారు, పిల్లలు పడతా ఉన్నారు. కొన్ని ఒక వార్డులో పోతే లైబ్రరీ దగ్గర మన కమిషనర్ గారి సారథ్యంలో ఒక 30 రోజుల పారిశుద్ధ్య కార్యాచరణను మొదలుపెట్టినాం. ఎందుకంటే హుజూర్నగర్ చూసినారు మీరు, ఎక్కడికి పోయినా దుమ్ము, ఎక్కడికి పోయినా పనిచేసే పరిస్థితి లేదు. ఎందుకంటే హుజూర్నగర్ పెద్దగా ఉంది, మనకేమో ప్రజలు తక్కువ, మనకు పనిచేసే వాళ్ళు తక్కువ ఉన్నారు. కాబట్టి అందరూ మళ్ళొక్కసారి విన్నపం చేస్తా ఉన్నా, రేపు 27వ నుంచి పారిశుద్ధ్య 30 రోజుల ప్రణాళిక మొదలుపెట్టినాం హుజూర్నగర్ పారిశుద్ధ్యానికి. దానికోసం కొంతమంది ఎక్స్టర్నల్ కూడా తీసుకుంటాం. మీ వార్డులలో ఈవెన్ నాయకులు మీ వార్డులలో దయచేసి పార్టిసిపేట్ కండి. మీరు చేసే వర్కే రేపు ఎన్నికలు జరిగినా ఏ పార్టీ అయినా ఎవరైనా కానీ మీరు ఎన్నిక కావాలంటే ప్రజలు చూడరు, ఆ గుంతలు పూడ్చే పరిస్థితి లేదు. దాంట్లో కింద పడతా ఉన్నారు, పిల్లలు పడతా ఉన్నారు. కొన్ని ఒక వార్డులో పోతే లైబ్రరీ దగ్గర డ్రైనేజ్ పోయి బావిలో కలుస్తూ ఉంది, అదే వాటర్ మళ్ళీ వాడుతూ ఉన్నారు. మనది మన ఇల్లు, ప్రతి ఒక్కళ్ళు బయటికి వెళ్ళి జన్మభూమి తరహాలో ఎక్కడో పెట్టాం, ఆ డంపింగ్ యార్డు ఎక్కడ పడితే అక్కడ వేస్తూ ఉన్నారు. అన్ని ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. మొన్ననే కలెక్టర్ గారితో అందరితో చెప్పించి డంపింగ్ యార్డ్కి పిటిషన్ మనం చేసుకోవాలా. ఒక అడిగి పోతే అక్కడే హోటల్ ఉంది, దాని కిందనే డ్రైనేజ్ ఉంది, అట్లే తింటా ఉన్నాం. మనకు మనం కూడా శ్రద్ధ తీసుకోకపోతే మన కోసం ఎవరు ముఖ్యమంత్రి వచ్చో లేకపోతే ఇంకెవరు వచ్చో శ్రద్ధ తీసుకోరు. ఇలా గవర్నమెంట్ అంటే మనం మనమేం చేయాలా. దయచేసి అందరూ కూడా ఈ 30 రోజుల ప్రణాళిక సహకరిస్తారని. మీరెంత పనిచేస్తే ప్రజాప్రతినిధి పేపర్లు ప్లాస్టిక్ని అమ్మినా కానీ వాటిని పట్టుకుంటే మాత్రం భారీ పెనాల్టీలు ఉంటాయి. ఎవరు కూడా ఫోన్ చేసేది లేదు, ఎవరు పైరవీ చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి దయచేసి అందరూ కూడా హుజూర్నగర్ ప్రజలందరూ కూడా సహకరించాలని మీ అందరి పేరు పేరున ప్రార్థిస్తూ ఉన్నా. ఇది మన హుజూర్నగర్, మనం బాగు చేసుకోవాల్సిన హుజూర్నగర్. అందుకే ఇంకొక విషయం, ఇలా మనం హుజూర్నగర్కి చేయడానికి చాలా విషయాలు చూస్తూ ఉన్నాం. ఏదంటే మొన్న అంతకుముందు కేటీఆర్ గారు పెట్టిన 20 కోట్ల రూపాయలు, ఆ 20 కోట్ల రూపాయలతో మీకు తెలుసు కొన్ని పనులు ఆగిపోయి ఉన్నాయి. వాటిని కూడా తొందరగా మూవ్ చేసే పరిస్థితి చేస్తా ఉన్నాం. శ్మశానాలకు 2 కోట్లు అయితేంది, నీకు ఒక గార్డెన్కి పెట్టింది అయితేంది, మళ్ళా అట్లా కాకుండా నీకు పొట్టి శ్రీరాముల సెంటర్ నుంచి లింగగిరి రోడ్డు దాకా రోడ్ ఎక్స్టెన్షన్ డివైడర్స్ అయితేంది, బీటీ రోడ్ అయితేంది. ఇవన్నీ కూడా రేపు ముందు తొందరగా పడేటట్టు, తొందరగా పనులు అయ్యేటట్టు చేస్తాం. దాంతోపాటు మొన్న ముఖ్యమంత్రి గారు మన హుజూర్నగర్కి వచ్చినప్పుడు దాదాపు 25 కోట్ల రూపాయలు ప్రకటించడం జరిగింది. అయితే ఇంతకుముందులాగా కాకుండా ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నామంటే ఒక కన్సల్టెంట్ని హైర్ చేసి హుజూర్నగర్కి ఒక 20-30 సంవత్సరాల ప్రణాళిక వేద్దాం. హుజూర్నగర్ని పెరుగుతూ ఉంటుంది, టౌన్లు పెరుగుతూ ఉంటాయి, పెరిగిన దానికి అనుగుణంగా మనం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం ఇలా జంక్షన్స్ కానీ, ఇలా మన ఇందిరాగాంధీ బొమ్మ దగ్గర నుంచి పొట్టి శ్రీరాముల దాకా, పొట్టి శ్రీరాముల నుంచి వెంకటేశ్వర స్వామి టెంపుల్ దాకా, గాంధీ పార్క్ నుంచి గోవిందపురం దాకా, ఇవన్నీ కూడా రేపు సిమెంట్ రోడ్స్ విత్ డ్రైనేజెస్ చేయడానికని ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. నిన్న వర్త సంఘం మిత్రులను కలిసినప్పుడు కూడా చెప్పిన, మీరు కూడా సహకరించాలా. కొద్దిగా ఎన్నిక జరిగేటట్టుంటేనే రేపు టౌన్ డెవలప్ అయితే మీ బిజినెస్ డెవలప్ అయితే, రేపు ఎవరైనా రావాలంటే ఆ దుమ్ములో పోయి షాప్లో నిలబడే పరిస్థితి లేకపోతే కోదాడు వెళ్ళిపోతాం. అందుకని మన బిజినెస్ డెవలప్ కావాలన్నా, మనం నీటికి ఉండాలన్నా, ఇలా ఖచ్చితంగా మీరు కూడా అందరూ ఎవరైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో రేపు చిన్న చిన్న వాటికి ఎనికి తగ్గి
రేపు డెవలప్మెంట్కి మీరందరూ కూడా పాటుపడాలని పేరు పేరున తెలియజేస్తా ఉన్నా. అట్లనే ఇవాళ ఏదైతే వెంచర్స్ వేసేటోళ్ళు కానీ బిల్డింగ్లు కట్టేటోళ్ళు కానీ ఏమాత్రం కోడ్ని డీవియేట్ కాకుండా మీరు పర్మిషన్లు లేకుండా అమ్మటం కానీ కొన్నా కానీ వాటి మీద కూడా ఊకునే సమస్య లేదు. రేపు ప్రతి దగ్గర ఏదైతే మున్సిపాలిటీ రూల్స్కి అనుగుణంగా రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ తీయాలనో ఆ రకంగా తీయాల్సిందే. మన పర అనే సమస్య లేదు, హుజూర్ నగర్ మనకు ముఖ్యం. ఇలా దాని బాగు కోసం ఎంత దూరమైన పోదాం. దాంతోపాటు ఇప్పుడు కొత్తగా ఈరోజు పెట్టే మెయిన్ పరిస్థితి, మనం హుజూర్ నగర్లో పోతే విచిత్రమైన పరిస్థితి. ఇంటి ముందు పెద్ద పెద్ద కుప్పలు కనపడతాయి, ఇల్లు దిగే పరిస్థితి లేదు, కారు పెట్టే పరిస్థితి లేదు. ఇలా మీరు ఆ వేసే ముందే అట్లీస్ట్ 100 మీటర్లు అటు ఇటు మీ ముందు కొద్దిగా రోడ్డు ఇల్లు కట్టేటప్పుడే ముందు పర్మిషన్ తీసుకోవటం కానీ రూల్స్ ఫాలో కావటం కానీ. ఎందుకంటే మన హుజూర్ నగర్ ఇది, మనం ఇంకా మన పిల్లలు మన మనవాళ్ళు మనవాళ్ళందరూ రేపు ఈ రోడ్ల మీద తిరగాల. రేపు ఈ యాక్సిడెంట్లు కాకుండా ఉండాలన్నా ఏది కాకుండా ఉండాలన్నా మనం ముందు జాగ్రత్త తీసుకుంటేనే. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఏదైతే కోడ్ ఫాలో అవుతున్న కంట్రీస్ అదే ఎర్త్క్వేక్ వస్తే 2-3 కూడా చచ్చిపోయిన ప్రదేశాలు ఉన్నాయి. కోడ్ లేని ప్రదేశాలు ఒకేసారి 1 మిలియన్ పీపుల్ సిటీలు మేనేజ్ అయ్యే పరిస్థితి ఉన్నాయి. కాబట్టి మనం కళ్ళు తెరవాల్సిన పరిస్థితి ఉంది. ఇలా ప్లాస్టిక్ మీద కూడా ఒక యజ్ఞం లాగా మొదలుపెట్టినాం, ప్లాస్టిక్ని వాడటం బంద్ చేయాలని మొదలుపెట్టినాం. ఇలా నేను బార్ షాప్లకి, వైన్ షాప్లకి, హోటల్స్కి, మన కూరగాయల షాప్లకి, ఫంక్షన్ హాల్స్కి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరు దయచేసి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి. రేపు ఇప్పటి నుంచి స్ట్రిక్ట్ ఉంటుంది, అందరూ కూడా రేపు చర్యలు ఉంటాయి. ఏమా